శ్రీ సిరిడి సాయిబాబా వారి అనుగ్రహంతో ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈ కృష్ణమాచార్యులు ఆకాంక్షించారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని ప్రాంగణంలో వేయించేసిన శ్రీ సిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. అదేవిధంగా స్వామివారికి ఫలపుష్పాలతో విశేషంగా అలంకరించి పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి ఆనంద నిలయంలో పుట్టపర్తి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంద నిలయం వ్యవస్థాపకులు కలిదిండి సుజాత దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవస్థాపకులు కలిదిండి సుజాత దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సందర్భంగా సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సత్కళవాహిని ప్రాంగణంలో శ్రీ సిరిడి సాయిబాబా వారి మందిరం, శ్రీ సత్య సాయిబాబా వారి మందిరం ఉండడంతో తమ పూర్వజన్మ సుకృతం అన్నారు. పట్టణ ప్రజలకు యావన ప్రజాని గారికి తెలియజేసుకుంటూ స్వామివారికి మనం షిరిడి బాబావారికి మరి ఆరోగ్య ప్రదాత. కరోనా వైరస్ వంటి గండం మనకి గడుస్తున్నట్లుగానే భావించుకుంటూ మన షిరిడి సాయిబాబా యొక్క ఆలయాన్ని ఆకుల అర్జునరావు గారు అనే దాత సహకారంతో సత్కళవాహిని ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. గత పాతికేళ్ళుగా స్వామివారు అనేక కార్యక్రమాలు చేయించుకుంటూ ఈరోజు కూడా చక్కటి పుష్పయాగాన్ని ఫలపుష్పయాగాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. అర్చకులు కృష్ణమాచార్య గారు మరి కార్యక్రమానికి ఎంతో ప్రాతినిధ్యం వహించి నిర్వహించగా చేస్తున్నారు. 2 రోజుల పాటు స్వామివారికి కలిసి అభిషేకాలు, పూర్ణ కుంభం అన్నీ కూడా పెట్టి మరి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు పరిమితి చేస్తున్నాం. లోకశాంతికి కత్కళవాహిని సంస్థలో గత సంవత్సరంన్నర పైగా అఖండ దీపం కూడా ప్రజ్వలన చేస్తూ మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ముందరికి వెళ్ళే దృష్ట్యా ఈరోజు ఉదయం కార్యక్రమంలో సాయిబాబా యొక్క చాలీసను, హనుమాన్ చాలీసను పారాయణగా కాసేపట్లో నిర్వర్తిస్తున్నాము. సాయంత్రం కార్యక్రమంలో రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ తరఫుని మరి ఇక్కడ సంగీత గురువులు 10 మందికి సత్కార కార్యక్రమం జరుగుతుంది. అలాగే భగవాన్ సత్యసాయిబాబా వారు కూడా ఆధ్యాత్మిక మందిరం సత్తలో అని ఏర్పాటు దృష్ట్యా కలిజింటి భాస్కర్ నారాయణ గారు, సుజాత గారు, వారి మాతృమూర్తి కనుమూరి సీతాస్వామి గారు కూడా ఈ కార్యక్రమాలు పాల్పంచుకుంటూ సాయంత్రం కార్యక్రమాల్లో పిల్లలకు సంగీత పరీక్షల్లో ఉత్తీర్ణ విద్యార్థిని విద్యార్థులకు 70 మందికి సర్టిఫికెట్స్ బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. తదనంతరం పూచి భాస్కర రామన్ గారి చేత కొద్దిసేపు భక్తి సంగీత శాస్త్రీయ భక్తి సంగీత కార్యక్రమం జరుగుతుంది. మరి అనంతరం శ్రీ సత్యసాయి ఆనంద నిలయం దాతలు సత్కళవాహిని సభ్యుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఇటీవల శ్రీ సత్యసాయి ఆనంద నిలయం పేరిట రూపొందించిన పాటలలో 2 పాటలను ఆడియో స్టూడియోలో దాతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్కళవాహిని సభ్యులు వేదల శ్రీరామశర్మ, తురగా సూర్యరావు, రామారావు, శ్రీకృష్ణ, కుంచికాలక్ష్మి, పావని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే కాకినాడ సూర్యారావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, బాబావారి హారతులు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తులు వారి స్వహస్తాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయంలో గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు ఆలయానికి విచ్చేసే భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణలు చేయిస్తున్నట్లు చెప్పారు. గురు పౌర్ణమి రోజున స్వామివారి భక్తుడు విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయ స్వామివార్లకు వెండి కిరీటాలను సమర్పించినట్లు వెల్లడించారు. ఈరోజు బాబాగారికి వస్త్రాలంకరణ,
పోల అలంకరణ బంగారం కిరీటంతో బాబాను బాగా శుభ్రంగా తయారు చేశాం. అలాగే ఈరోజు సూర్యనారాయణ భారత సూర్యనారాయణ మూర్తి గారు విఘ్నేశ్వరుడికి దత్తాత్రేయుడికి కూడా కొత్తవి వెండి కిరీటాలు సమర్పించారండి. ఈరోజు అన్నదానాలు భక్తులకి పేదలకు కూడా మా కమిటీ వారు ఏర్పాట్లు చేశారండి. మా కమిటీ వారు కన్నా గారు శ్రీనివాస్ గారు అలాగే వాళ్ళ అన్నయ్య గారు నాని గారు ఆధ్వర్యాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయండి.